హైదరాబాద్కు చెందిన కౌటం సతీష్, మారుపాక రమేష్ కుటుంబ సమేతంగా నిమ్మలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసరికి వారు తీసుకున్న వసతి గది సమీపంలోనే కార్ పార్క్ చేసిన ప్రాంతంలో దండంపై ఆరేసిన వారి వస్త్రాలు కాలిపోయి దర్శనం ఇచ్చాయి. దీంతో ఈ సమాచారాన్ని ఆలయ అధికారులకు ఇచ్చినా సరైన స్పందన లేకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు సరైన సౌకర్యాలు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. అనుకోని సంఘటనలు జరిగితే దానికి బాధ్యులు ఎవరని ఆలయ అధికారులను మీడియా ముఖంగా ప్రశ్నించారు. వసతి గదుల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం శోచనీయం అన్నారు. భక్తుల భద్రత విషయంలో ఆలయ అధికారులు విఫలం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు సంబంధం లేదు, ఇక్కడ పిచ్చోలు తిరుగుతారు, దొంగలు తిరుగుతారు, మాకు సంబంధం లేదంటున్నాడు అన్న. అన్న టెంపుల్ ఎంప్లాయీస్ వాళ్ళకి అడిగినాము సార్, ఇట్లా తాళబెట్టు నాలుగు చీరలు ఏంది పరిస్థితి అంటే, మాకు సంబంధం లేదు, ఇక్కడ పిచ్చోలు తిరుగుతారు, దొంగలు తిరుగుతారు, మీరే జాగ్రత్తలో ఉంటారంటారు. ఇప్పుడు సిఎన్జీ కార్లు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ కార్లు ఉన్నాయి, చిన్న పిల్లలు ఉంటారు, ఎవరికైనా అయితే బాధ్యత వాళ్ళు, వాటి చీరలు సంబంధం కాదు, ఏమైనా అవుతుంది ప్రాబ్లం ఎవరిది అందులో, మాకు సంబంధం లేదు, దేవస్థానం అడుక్కుపోని వాళ్ళు నిర్లక్ష్యంగా మాకు సమాధానం చెప్తున్నారు. మేము ఎవరికి అడగాలి, దేవస్థానంకి వచ్చిన మేము ఎవరికి అడగాలి, సెక్యూరిటీ 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 ఉండాలి, కంపల్సరీ సెక్యూరిటీ అంటూ ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ కథ అనేది, ఎవడు వస్తుంది ఎవడు వస్తుంది అనేది ఏర్పడితేనే మనకు ఎప్పుడు దేనికైనా పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఇలా కథ పెట్టారు, సీసీ కెమెరా ఉంది, ఫోటో తీయలేరు, వెహికల్ ఉన్నది, ఒకవేళ నాలుగు చీరలు ఫోన్ పోయింది అనుకున్నాం, ఇప్పుడు వెహికల్ కాలిపోతుంది, వెహికల్ పరిస్థితి ఏంటి, ఎవరన్నా చిన్నపిల్లలు పెద్ద చిన్నపిల్లలు అలా ప్రాబ్లం ఏంటి, ప్రాణ నష్టం అయితే చీరలు తీసి పెట్టండి, చీరలు పోతే ఇంత రెస్పాన్స్ ఎవరు బాధ్యత వహించాలా, ఇంత రెస్పాన్సిబుల్ లేకుండా ఎవరు భరిస్తారు, దీన్ని బాధ్యత ఎవరు భరిస్తారు, ఇంత చాలా ఎక్కుతున్నాడు, ప్రతి రోజు ఎక్కుతున్నాడు, ప్రతి ఒక్కరు కడుతున్నాడు అన్న, నాకే నుంచి సార్ పడిస్తుంది, ఎంతమంది వస్తున్నారు కనుక్కోనికి, మేము అడుకో వాళ్ళకి ఏమైనా అంటే బుద్ధులు ఇట్టుకుని పోతుంది, నీ ఎదుగు ఇద్దరు బుద్ధులు ఇట్టుకుని పోతుంది, కుంటాడు ఉన్నాడు గుడ్డోడు ఉన్నాడు, వాడి గుడ్డోడా కుంటాడో తెలుస్తలేదు మాకు, మేము వచ్చిన వాళ్ళకైనా వేసుకుంటూ పోవడం సమస్య కాదు, అక్కడ చూసుకుంటూ వేసుకుని అందరికి వేసుకుంటూ పోతున్నామా, ఇలా కాసుకుంటూ పోయినాడు, మేము అన్నం కూడా వండుకొని, అన్నం కూడా వండుకోవాలి, అప్పటికి ఒకన్నర అయితుంది, వాడికి నేను ఎప్పుడు నేను ఎట్లా పెట్టాలి లేదు, అన్నం వండుకోకుండా మేము పోరాబాయ్ గంటన్నర రెండు గంటల రారాబాయ్ అని చెప్తే వాడు వచ్చి వాళ్ళు పెట్టిపోయాడు, వాడు కూడా నాకు తెలిసి ఒక ఇద్దరు టార్గెట్ ఉన్నారు, వాళ్ళ కదా తెలియదు, సీసీ ఫుటేజ్ అడిగినాము, ఆ ఫుటేజ్ అడిగి చెప్తే కానీ మేము ఏం చెప్పలేదు, ఆ ఫుటేజ్ అయితే అడిగిన వాడు చైర్మన్ దగ్గరనే, చైర్మన్ లేడు ఇక్కడ, ఎవరికి ఫుటేజ్ అయితే అడిగిన చూద్దాం, ఫుటేజ్ అయితే ఎత్తాయి అడగ కంప్లైంట్ చేస్తాను.